జీటీపీఎల్ న్యూస్. నేను దీపికారాజ్. తల్లిదండ్రులు జన్మనిస్తారు, ఆ జన్మను జీవించే కళ నేర్పేది మాత్రం గురువే. తెలివిని సంస్కారాన్ని నేర్పుతూ బోధించే గురువులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, గురువులకు పాద పూజ చేసిన భక్తులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దంచికొట్టిన వానలు, పొంగి పొర్లుతున్న వాగులు, నిండుతున్న చెరువులు, హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. నందిపేటలోని శ్రీ కేదారేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. శ్రీ శ్రీ మంగిరాములు మహారాజ్ కు పాద పూజ చేసి పెద్ద ఎత్తున ఆశీస్సులు పొందిన భక్తులు. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, వినాయక్ నగర్ లో గల మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో బోనమెత్తిన ఎమ్మెల్యే. మానవీయ సమాజాన్ని స్వప్నించి రచనలు చేసిన మహాకవి దాశరథి. నగరంలోని టీఎన్జీఓస్ భవన్ లో దాశరథి జయంతి సభలో ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న. అక్రమ ఇసుక రవాణా చేసిన వారిని ప్రశ్నించడం తప్ప బీఆర్ఎస్ కార్యకర్తపై హత్యాయత్నాన్ని ఖండించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బాన్స్వాడలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్. రైతులకు రుణమాఫీ చేసినందుకు వేల్పూర్ మండలంలోని పచ్చల నడుగుడలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు. పాల్గొన్న రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. పద్మశాలి కులస్తులకు అండగా ఉంటా, సమస్యలు పరిష్కరిస్తా, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా ఏఐసిసి నేత ఖర్గే జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న జిల్లా కాంగ్రెస్ నేతలు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆశ్రమ పీఠాధిపతులు మంగిరాములు మహారాజ్ కు భక్తులు పాద పూజ చేసి గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ మంత్రోచ్చారణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాజ్కు పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూలు చల్లి పాదపూజ నిర్వహించారు. అనంతరం మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తిభావం అలవర్చుకోవాలని, భక్తుల సహకారంతో ఆశ్రమం దినదినాభివృద్ధి చెందుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. భక్తులకు ఈ సందర్భంగా బొట్టు పెట్టి ఆశీర్వదించారు. ఆశ్రమమంతా సందడి నెలకొంది. ఎటు చూసినా ఓం నమ శివాయ నామస్మరణతో మారుమోగింది. భక్తుల సౌకర్యార్థం ఆశ్రమ నిర్వాహకులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక గ్రామం నుంచి ఒక తల్లి ఏర్పడింది. రాజా రాజా నేను చాలా పుణ్యం చేసింది కాబట్టి పలాని హైదరాబాద్ లో ఒక అమ్మ పుణ్యం కొడుతున్నది, పుణ్యం కొడుతున్నది అని చెప్పగానే రాజు భార్య అయినది. ఇది రాజు చెప్పింది ఏమంటే మా తిన్నామంటే పుణ్యం లేదు, మరి మీరు పుణ్యమో 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 అన్ని కారణాలు చేశారు, ఈ శివ విశ్వ వారికి ఏమీ లేదు, ఉన్నదా ఇల్లు తప్ప ఇంకా ఈ తిన్నామంటే ఒక కార్యం లేదు మాత్రం కూడా అన్ని నిజం ఉన్నాయి. మన కుటుంబం చెప్పడం కూడా ఈ వస్తంగా అయిపోతే ఎప్పుడు అయిపోయిందని అన్నారు.
ఇప్పుడు అయిపోయింది కానీ అన్న కదా, శాస్త్రం చేస్తున్నది ఒకటి నిండుగా ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్లో అత్యధికంగా భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నవిపేట్ మండలంలో 115.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నందిపేటలో 106.4 మిల్లీమీటర్లు, ఎర్గట్లలో 84.0 మిల్లీమీటర్లు, మెండోరాలో 117.7 మిల్లీమీటర్లు, ఎడపల్లిలో 146.7 మిల్లీమీటర్లు, రేంజల్లో 110.7 మిల్లీమీటర్లు, పొతంగల్లో 91.3 మిల్లీమీటర్లు, ముప్కల్లో 131.5 మిల్లీమీటర్లు, సాలూరాలో 126.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, డొంకేశ్వర్లో 114.2 మిల్లీమీటర్లు, మోర్తార్లో 63.0 మిల్లీమీటర్లు, బాల్కొండలో 62.8 మిల్లీమీటర్లు, కోటగిరిలో 51.0 మిల్లీమీటర్లు, బోధన్లో 80.4 మిల్లీమీటర్లు, వర్ణిలో 60.0 మిల్లీమీటర్లు, కమర్పల్లిలో 112.2 మిల్లీమీటర్లు, చెందూరులో 105.9 మిల్లీమీటర్లు, భీమగల్లో 58.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా, వేల్పూర్లో 109.2 మిల్లీమీటర్లు, మాక్లూర్లో 61.9 మిల్లీమీటర్లు, నిజామాబాద్ సౌత్లో 126.0 మిల్లీమీటర్లు, ఎందల్వాయిలో 83.4 మిల్లీమీటర్లు, రుద్రూర్లో 66.2 మిల్లీమీటర్లు, డిచ్పల్లిలో 74.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఆలూరులో 58.2 మిల్లీమీటర్లు, జగరన్పల్లిలో 57.2 మిల్లీమీటర్లు, మోస్రాలో 79.0 మిల్లీమీటర్లు, నిజామాబాద్ రూరల్లో 70.1 మిల్లీమీటర్లు, దర్పల్లిలో 64.0 మిల్లీమీటర్లు, నిజామాబాద్ నార్త్లో 78.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అలాగే సిరికొండలో 105.1 మిల్లీమీటర్లు, ముప్కల్లో 60.3 మిల్లీమీటర్లు, ఆర్మూర్లో 60.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 10 మండలాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 33 మండలాలు ఉండగా అందులోని 21 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగతా 12 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 24 మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మద్నూర్ మండల్లో 42.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే జుక్కల్లో 48.1 మిల్లీమీటర్లు, పెద్ద కొడబ్గల్లో 47.8 మిల్లీమీటర్లు, బిచ్కుందలో 48.5 మిల్లీమీటర్లు, బిక్నూర్లో 55.8 మిల్లీమీటర్లు, నస్రుల్లాబాద్లో 64.0 మిల్లీమీటర్ల వర్షపాతం కాగా, బాన్స్వాడలో 60.6 మిల్లీమీటర్లు, పిట్లంలో 44.6 మిల్లీమీటర్లు, నిజాంసాగర్లో 43.2 మిల్లీమీటర్లు, నాగిరెడ్డిపేటలో 32.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా, ఎల్లారెడ్డిపల్లిలో 53.0 మిల్లీమీటర్లు, లింగంపేటలో 34.9 మిల్లీమీటర్లు, గాంధారిలో 46.9 మిల్లీమీటర్లు, సదాశివనగర్లో 29.7 మిల్లీమీటర్లు, తాడ్వాయిలో 30.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా రాజంపేటలో 26.3 మిల్లీమీటర్లు, బిక్నూర్లో 29.3 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 28.8 మిల్లీమీటర్లు, రామారెడ్డిలో 34.2 మిల్లీమీటర్లు, మాచారెడ్డిలో 28.2 మిల్లీమీటర్లు, దోమకొండలో 20.7 మిల్లీమీటర్లు, బీబీపేటలో 18.0 మిల్లీమీటర్లు, డోంగ్లీలో 45.8 మిల్లీమీటర్లు, పాల్వంచలో 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. కామారెడ్డి జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. మండలంలో 19% తక్కువ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. 15 మండలాల్లో 19% తక్కువ వర్షం కురిసింది. 5 మండలాల్లో -20% వర్షం నమోదైంది. ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య స్ఫూర్తితో మెరుగైన సమాజం కోసం అడుగులు వేయాలని ప్రజా వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్న కవులు కళాకారులకు పిలుపునిచ్చారు. దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి సభ నిజామాబాద్ నగరంలో 21 జూలై 2024 టీఎన్జీఓ భవన్లో శిల్పలింగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో ప్రజా వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్న పాల్గొని ప్రసంగిస్తూ దాశరథి కృష్ణమాచార్య నిజం నిరంకుశ పాలన రజాకారుల అకృత్యాలకు బలవుతున్న తెలంగాణను చూసి చలించిన దాశరథి మన ప్రాంతం కోసం గొంతు విప్పరని తన రచనల ద్వారానే ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం రగిలించారని ఆయన అన్నారు. తెలంగాణ పోరాటానికి వేగుచుక్కగా నిలిచిన దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో పుట్టారని, చిన్నప్పటి నుంచే రచనలు చేసిన ఆయన నిరంకుశ పాలనపై కన్నెర్ర చేశారన్నారు. టీచర్గా, పంచాయతీ ఇన్స్పెక్టర్గా, ఆల్ ఇండియా రేడియో ప్రయోక్తగా ఉద్యోగాలు చేసిన దాశరథి అనేక ప్రక్రియల్లో రచన వ్యాసం కొనసాగించారని ఆయన తెలిపారు.
వందలాది సినిమాలకు పాటలు రాశారని ఆయన అన్నారు. ఉర్దూలో ఉన్న గాలిబ్ గజల్లను తెలుగులో అనువదించారని, మానవ పరిమాణాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించిన, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానల మెంతో అన్న గేయంతో తెలుగులో ఎంతగానో ప్రాచుర్యం పొందిందని ఆయన అన్నారు. తన రచనలకు గాను ఎన్నో అవార్డులు బహుమతులు అందుకున్న దాశరథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా కొనసాగారు. అక్షయ శిఖరం, దాశరథి కృష్ణమాచార్య నిజం నిరంకుశ పాలన, రాజాకారుల అకృత్యాలకు బలవుతున్న తెలంగాణను చూసి చలించిన దాశరథి ఈ ప్రాంత ప్రజల కోసం గొంతు విప్పారని, తన కవితలు రచనల ద్వారానే కాకుండా ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం రగిలించారని ఆయన తెలిపారు. అనంతరం సభలో దాశరథి జయంతి నిర్వహణ కమిటీ నాయకులు కవి దారం గంగాధర్ దాసు, ఇందూరు సాయిబాబా, శ్రీనివాస్ ఆర్య, చంద్రశేఖర్, కళాకారులు అష్ట గంగాధర్, ఆర్టీసీ శ్రీనివాస్, లయోల సాయిలు, సురేష్ బాబు, అబ్దుల్, ఎస్ రంజిత్, కామినేని రేణుక తదితరులు పాల్గొన్నారు. జయంతి సభ ఉత్తేజపూరితంగా సాగింది. ఏ కవి చేయని పని ప్రపంచ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, వేదము, ఉపనిషత్తులు, ఇక్కడ పవిత్రమైన మత గ్రంథాలలో నేను ఒక మానవ తత్వాన్ని ఒకే ఒక్క పాటలో చెప్పిన మహాకవి దాసరథి. మానవ పరిణామం ఉంది, విష్ణు యొక్క నరకం ఉంది, త్యాగ స్ఫూర్తి ఉంది, తర్వాత చివరిలో పశుపాపాడు చిన్న సౌకర్యంతో అని చెప్పి కాకుండా కలవంటూ కాటకమంటూ కనిపించని కాలాలు ఇవ్వడానికి కొంచెం ఉండదు. మంచి మాటలు ఇవ్వడం, ఆ కవులకు కొంచెం లేకుంటే, ఆ ప్రశ్న లేకుంటే, లోకం మీద ప్రశ్న లేకుంటే కవి కవి నాడు వేసుకోవాలి. పద్మశాలి కులస్తుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్ పేర్కొన్నారు. నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవద్రి అనిల్ ఆత్మీయ సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి కులస్తులు సమస్యలను విన్నవించారు. అనంతరం ఈరవద్రి అనిల్ మాట్లాడుతూ పద్మశాలి కులస్తుల కోసం 2 కోట్లతో కళ్యాణ మండపం నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే కంఠేశ్వర బైపాస్ వద్ద శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెంట దత్తాత్రి, భీమర్తి నరేందర్, పద్మశాలి సంఘం నాయకులు సత్యపాల్, అమృతపూర్ గంగాధర్, బిల్లా మహేష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పదలుచుకున్నా నా కంఠంలో ప్రాణముంటా ఉన్నంత వరకు పద్మశాలి సమాజానికి, పద్మశాలి అభివృద్ధికి, పద్మశాలి కులాల అభివృద్ధికి తప్పకుండా నేను కృషి చేస్తాను. ఈ వేదిక సాక్షిగా మీకు తెలియజేయాల్చుకున్నా. ఇక పెండం దత్తాత్రి గారు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులంతా కూడా పట్టణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయని, మీరు అడిగిన అభివృద్ధి నిధులకు ఏవైతే అభివృద్ధి నిధులు అడిగినో, సంఘం కట్టుకోవడానికి 1 కోటి రూపాయలు, 2 కోట్లు ఎన్నైతాయో అవన్నీ కూడా ఆ నిధులను సమకూరుస్తానని ఈ సభా వేదిక హామీ ఇస్తున్నా. గురు పౌర్ణమి సందర్భంగా బాన్స్వాడలోని పలు ఆలయాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వ్యాస పౌర్ణమి సందర్భంగా బాన్స్వాడ పట్టణంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం, కలికి చెరువు సాయిబాబా ఆలయం, నసరుల్లాబాద్ మండలం నెమ్లి సాయిబాబా ఆలయాలను మాజీ శాసనసభాపతి, మాజీ మంత్రి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మహాలక్ష్మి అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. నిజామాబాద్ వినాయక్ నగర్లో ఆదివారం నిర్వహించిన మహాలక్ష్మి అమ్మవారికి బోనాల పండుగ ఊరేగింపులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ పండుగల్లో ఒకటి బోనాల పండుగని, రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢమాసంలో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో బోనం చేసి అమ్మవారిని కొలవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తెలంగాణలో అనాది కాలం నుండి వస్తున్న మన సంస్కృతి బోనాల పండుగ, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగ చేసుకునడము సాంప్రదాయం. ఆ నెలలో వస్తున్న 4-5 ఆదివారాలలో అనేక కుల సంఘాలు, అనేక డివిజన్లలో బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది.
భీమ్గల్ మండలం బెజ్జోర కాంగ్రెస్ నేతల అక్రమ ఇసుక రవాణాపై ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తపై హత్య యత్నానికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకుల తీరుపై మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక బాధ్యత గల పౌరుడిగా కళ్ల ముందు జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రశ్నించిన వారిని చంపాలని, దాడి చేయడమేనా ప్రజాపాలన, రోజురోజుకు గ్రామంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. ఇష్టారీతిన ఇసుక అక్రమ రవాణా దందా కొనసాగిస్తున్నారని, దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు. అక్రమ సంపాదనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబులు నింపుకుంటున్నారని, అక్రమ రవాణా అడ్డుకుంటున్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై దాడులు హత్యాయత్నాలకు తెగబడ్డం దుర్మార్గమన్నారు. ఇసుక కోసం సామాన్య జనం అవస్థలు పడుతుంటే అది పట్టదా? ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఇసుక మాఫియాతో చేతులు కలిపి డబ్బులు పంచుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు. దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం హత్యాయత్నం నేరం మోపి రిమాండ్ చేయాలన్నారు. లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని తెలియజేస్తున్నామన్నారు. అవినీతి అక్రమాలు అరాచకాలు చేసే కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తామని, వెంటాడుతామని, ప్రజా కోర్టులో నిలబెడతామని, ప్రశ్నించిన మా పార్టీ కార్యకర్తలపై అధికార మదంతో దాడులు చేస్తే అదే రీతిలో సమాధానం చెబుతామని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో ఏఐసిసి నేత మల్లికార్జున్ ఖర్గే జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్, కాంగ్రెస్ నాయకులు కేశవేణు, గడుగు గంగాధర్ పాల్గొన్నారు. నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్ కు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసిసి నేత మల్లికార్జున్ ఖర్గే జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, కేశవేణు పాల్గొన్నారు. మల్లికార్జున్ ఖర్గే మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు కోరుకున్నారు. నగరంలోని బింగి కళ్యాణ మండపంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ ముత్యంపేట గణేష్ ప్రసాద్ శర్మ దంపతులకు భక్తులు పాదపూజ చేశారు. నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల బింగి కళ్యాణ మండపంలో గురు పౌర్ణమి సందర్భంగా గురువు శ్రీ ముత్యంపేట గణేష్ ప్రసాద్ శర్మ దంపతులకు భక్తులు పూలు చల్లుతూ కోలాటమాడుతూ అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం పార్వతీ శంకరుల దేవీలకు రుద్ర పాలాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిష్యులు మాదాని శ్రీధర్ గుప్త, పార్షి నరేందర్, గజవాడ కిషన్, పార్షి శ్రీనివాస్, ఓంకార్ శ్రీనివాస్, పార్షి రాజేందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మరి ఇక్కడ ఏదైతే చూస్తూ ఉన్నామో మా గురులయ్య గారు శ్రీ గణేష్ ప్రసాద్ శర్మ గారు మా అందరికి ఉపదేశమిచ్చిన గురువు గారు, మరి ప్రతి సంవత్సరం కూడా మేము కూడా గురు పౌర్ణమి రోజు మరి ఇక్కడ బింగి ఫంక్షన్లో గురువారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి కార్యక్రమం చేస్తూ ఉంటాము. చింతలూరు చెక్ డ్యాం నుంచి పచ్చల నడుకుడ పెద్ద చెరువుకు వచ్చే మాటుకాలువ గైడ్ వాల్ పనులను సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పరిశీలించారు. వేల్పూర్ మండలంలోని చింతలూరు చెక్ డ్యాం నుండి పచ్చల నడుకుడ పెద్ద చెరువు వరకు వచ్చే మాటుకాలువ గైడ్ వాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ, చింతలూరు చెక్ డ్యాం నుంచి వచ్చే మాటు కాల్వ గైడ్ వాల్ కూలిపోవడంతో పెద్ద చెరువులోనికి నీరు రాకుండా పోయిందని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు చెప్పడంతో అందుకు 10 లక్షల రూపాయలు మంజూరు ఇప్పించి గైడ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి ఇవ్వడం జరిగిందని, పనులు పూర్తి కావడంతో చెక్ డ్యాం నుండి నేరుగా పెద్ద చెరువులోనికి నీరు వచ్చే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఈ గైడ్ వాల్ నిర్మాణం చేయకపోతే పెద్ద చెరువుకు నీరు చేరే అవకాశమే లేకపోయేదని, ఈ గైడ్ వాల్ నిర్మాణం ద్వారా ప్రస్తుతం వర్షాలు పడితే పెద్ద చెరువులోనికి నీరు రావడం జరుగుతుందని, ఇందుకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. నిధులు మంజూరు చేయించినందుకు అన్వేష్ రెడ్డికి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలని, గ్రామ ప్రజల తరపున రైతుల తరపున తెలుపుతున్నామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని నాగారంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా వనభోజనం, సామూహిక సత్యనారాయణ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. నగరంలోని నాగారంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో వనభోజన మహోత్సవం, గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. ఆలయ గురువైన కీర్తిశేషుడు కోనసముద్రం శ్రీ కంఠం శర్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి గురుభక్తిని చాటుకున్నారు.
ప్రతి ఒక్కరూ తల్లి తండ్రి తర్వాత గురువే మనకు ప్రత్యక్ష దైవమని అన్నారు. ఇట్టి కార్యక్రమానికి అధ్యక్షులు భీమనాథి భూమయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా గుప్తా, ప్రధాన కార్యదర్శి బద్దం గంగా కిషన్, కోశాధికారి కర్ణాల సుధాకర్, ఆలయ ప్రధాన అర్చకులు లక్పతి వెంకటేశ్వర శర్మ పాల్గొన్నారు. ఇక్కడ సత్యనారాయణ పూజలు ఘనంగా చేస్తున్నాము. విశేష కార్యక్రమం ఏంటంటే ఈరోజు మా కంఠమయ్య గారు ఆశీస్సులతోని మేము ఇంత అభివృద్ధి చెందాము. ఇక్కడ నవగ్రహాలు కానీ ఎక్కడ కానీ ఆయన సహకారంతో, ఆయన మాకు డైరెక్షన్తో, ఆయన వాస్తు ప్రకారంగా మేము చేశాము. మాకు ఆయన ఎంతో రుణపరంగా ఉన్నాము. మా బాధ ఇవాళ మా అయ్యగారు లేరని బాధ ఉంది, కానీ ఎంతోమంది ఇవాళ భక్తులు శిష్యులు ఎంతోమంది ఉన్నారు. ఆయనకు మేము ఆయనకు రుణపడి ఉన్నాము. మాధవనగర్ ఫార్చ్యూన్ విల్లాస్లో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు, బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని మాధవనగర్లో గల ఫార్చ్యూన్ విల్లాస్లో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, అశోక్ గౌడ్, మహేష్ గౌడ్, ప్రశాంత్, సత్యనారాయణ, శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు. విల్లాస్ కుటుంబ సభ్యులము అందరం కలిసి బంగారు మైసమ్మ తల్లిని ప్రతిష్టాపన చేయడానికి నిర్ణయించుకొని ఈ మూడు రోజుల పండుగ కార్యక్రమము విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. అమ్మవారిని గుడి శంకుస్థాపన చేసిన రోజు నుండి ఈరోజు వరకు ఎలాంటి ఆటంకం లేకుండా మా కుటుంబ సభ్యులందరూ కలిసి విజయవంతం చేశారు. వర్ణి, రుద్రూర్, కోటగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో చెరువులు మత్తడి దూకుతున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. రుద్రూర్ మండలంలో చిక్కుడు పల్లె చెరువు పూర్తిగా నిండిపోయి అలుగు పారుతోంది. ఓలుకుల వద్ద జలకల సంతరించుకోవడంతో మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో శనివారం రాత్రి పెంకుటిల్లు పైకప్పు కూలింది. పెద్ద శబ్దం రావడంతో నిద్ర నుండి మేలుకొని బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అటు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కోటగిరి, ఊర చెరువు నీటి స్థాయి పెరుగుతుండటంతో కోటగిరిలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు వర్ణి మండలంలోని జలాల్పూర్, మల్లారం, కూనీపూర్ గ్రామాల్లో పంట పొలాలకు వర్షపు నీరు వచ్చి చేరడంతో అక్కడక్కడ పంట పొలాలు జలమయమయ్యాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. గొర్రెల కాపలదారులు పిడుగుపాటుకు గురికాకుండా రక్షించుకోవాలని కోరుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షపాతం రుద్రూర్ మండలంలో 3.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, వర్ణి మండలంలో 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అటు కోటగిరి మండలంలో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తడ్పాకల శ్రీరామాలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎర్రగట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీరామాలయం వద్ద గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయని దేవాలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు నదీ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని చెప్పారు. గురు పౌర్ణమి ఎంతో విశేషమైందని ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. స్వామివారికి హారతి, అర్చనలు, అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. తలుచుకునే అవకాశం దొరికింది. గురువు పూజిస్తే సర్వ దేవతలు పూజించేట్ల ఫలితం కూడా వస్తుంది. తల్లిదండ్రులు తదుపరి గురువేదయం అనేది కాబట్టి గురువు ఒక మన మార్గాన్ని తీస్తారు. చీకట్లు ఉన్న వ్యక్తికి ఆ గురువు గారు దీపం వెలిగించి ఎలా మనకు వెలుగు ప్రసాదించి విద్యా బుద్ధులు వారి యొక్క ఉపదేశాలు ఆ గురువు గారి యొక్క ఉపదేశం పొంది అష్టాక్ష నామాలు పఠిస్తూ ఆ స్వామివారి కృపాకటాక్షం పొందవచ్చు. ఈరోజు గురువు గారి యొక్క గురు పౌర్ణమి కాబట్టి వేదవ్యాసుడు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమోస్థాయ నమ. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశాడని సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో పచ్చల నడుకుడ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆర్డబ్ల్యూఎస్ నిధుల ద్వారా మంజూరైన బోర్ మోటార్ నాలాలను ప్రారంభించారు. అనంతరం రైతులకు హుజూరాబాద్ సభలో ప్రకటించిన దానికి కట్టుబడి రైతుల రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం చారిత్రాత్మకమైందన్నారు. గత ప్రభుత్వాలు రైతులను మోసం చేయడమే కానీ వారికి ప్రోత్సాహకం ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 18వ తేదీ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 1 లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలను మాఫీ చేయడం జరిగిందని, ఈ నెలాఖరు వరకు 1 లక్ష రూపాయల రుణమాఫీ జరుగుతుందని, ఆగస్టు 15లోగా మొత్తం 2 లక్షల రుణమాఫీ రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఈ రైతు రుణమాఫీ వల్ల రైతుల్లో ఎంతో ఆనందంగా ఉన్నారని,
వారన్నారు. ఈ సందర్భంగా పాలాభిషేకంలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీవాడలో నీటి ఇబ్బందులు పడుతున్న సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించి బోర్ వేయించడం జరిగిందని, అంతేకాకుండా ప్రతి ఇంటికి దాని ద్వారా ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం చాలా అభినందనీయమన్నారు. అనంతరం సంఘ సభ్యుల తరఫున అన్వేష్ రెడ్డికి ఘనంగా సన్మానించారు. నీటి సౌకర్యాన్ని కల్పించిన అన్వేష్ రెడ్డికి మరియు స్థానిక ప్రజాప్రతినిధులకు మా ఎస్సీ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు గూడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ ఠాకూరి గంగాధర్, ఓబీసీ సెల్ సెక్రటరీ గట్టవతల నర్సయ్య, నచ్చన్నగారి రంగారెడ్డి, నచ్చన్నగారి గంగారెడ్డి, నెహ్రూ, చేపూర్ మోహన్, జిల్లా భూమన్న, ఆది చిన్నముత్తన్న, ఎస్సీ మాదిగ సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు. దేశ చరిత్రలోనే ఎవ్వరు చేయని విధంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని మొదలుపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల సమక్షంలో రైతులంతా కూడా సంబరాలు చేసుకుంటూ పాలాభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అసలు రైతాంగాన్ని కాపాడింది, రైతాంగానికి మనం చేసిందంటేనే కాంగ్రెస్ పార్టీ చేసింది. 2004-2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా దేశ చరిత్రలు ఎవ్వరు ఏని విధంగా ఆనాడు 73,000 కోట్లు దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీని ఏకకాలంలో చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా విడతలుగా చేసి వడ్డీలకు లేకుండా చేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి. ఏదైతే ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు రైతులకు సంబంధించినటువంటి అంశంలో ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగిందో, ఆ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం. ప్రతి ఒక్కరూ గురువులను పూజించినప్పుడే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఎడపల్లి సాయిబాబా ఆలయంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హిందూ సనాతన ధర్మం నుండి గురువులకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. గురువు లేనిదే చదువు రాదని, దానితో మనుషులు అనాగరికంగా మారతారన్నారు. ఎల్లప్పుడూ గురువులను గౌరవించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండల విద్యాశాఖ అధికారి కొడాలి రామారావును ఘనంగా సన్మానించారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. దేవుని కృపకు పాత్రలు కావాలంటే నేను ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వెంకటేశ్వర శర్మ, పలు గ్రామాల నుంచి వచ్చిన సాయిబాబా భక్తులు పాల్గొన్నారు. భజనలు సంకీర్తనలు చేశారు. నలభై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ 4 నెలలకొకసారి గుండెకు సంబంధించిన టెస్టులు, షుగర్ టెస్టులు నిర్వహించుకోవాలని డాక్టర్ సందీప్ తెలిపారు. రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో తిరుమల నర్సింగ్ హోమ్ ఖలీల్వాడి వారి సహకారంతో జేమ్స్ కుటుంబ సభ్యులకు ఎగ్జిక్యూటివ్ కార్డియాక్ చెకప్ డాక్టర్ ఓ సందీప్ రావు ఎండి డిఎన్బి పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాట్లాడుతూ, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే నినాదంతో సగటు వయసు 40 దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి గుండెకు సంబంధించిన టెస్టులు, షుగర్కు సంబంధించిన టెస్టులు చేయించుకుని సురక్షితంగా ఉండాలని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని తెలియజేశారు. ఈరోజు 38 రోటేరియన్లు టెస్టులు చేయించుకోవడం జరిగిందన్నారు. డాక్టర్ మెమంటో ఇచ్చి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పద్మ శ్రీనివాస్, కార్యదర్శి రాచకొండ గౌరీశంకర్, కోశాధికారి కసుబ సంపత్ కుమార్, ప్రాజెక్టు చైర్మన్ డాక్టర్ అనంత్ కులకర్ణి, రంజిత్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వారు ఈ సదుద్దేశంతో అందరికీ ఒకసారి స్క్రీనింగ్ కార్డియక్ చెకప్ చేస్తే తెలుసుకోకుండా వాళ్ళకు సింప్టమ్స్ లేకుండా ఉన్న జబ్బులు బయటపడి సరి అయిన సమయంలో సరి అయిన చికిత్స తీసుకుని ప్రాణాలను కాపాడుకోవాల్సిన వీలుంటుంది. కాబట్టి ఆ మంచి ఉద్దేశంతో ఈ కార్డియక్ స్క్రీనింగ్ క్యాంప్ని ఈరోజు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో 2DECO, TMT, తర్వాత రక్త పరీక్షలు దానికి సంబంధించినవి, వాటితో పాటు ECG, మొత్తం కార్డియక్ ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది.
ఇందులో ఏమన్నా సస్పీషియస్ హార్ట్ ప్రాబ్లమ్ సస్పీషియస్ ఉన్న వాళ్లకు ఫర్దర్గా యాంజియోగ్రామ్ కానీ స్టెంట్స్ కానీ దానికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. దీన్ని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ జిమ్స్ ప్లస్ మా తిరుమల నర్సింహ్ డాక్టర్ సందీప్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. నిర్మల్ జిల్లాలో ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదవశాత్తు లోలో పడిపోయిన కారు నుండి ముగ్గురిని నిర్మల్ పోలీసులు రక్షించారు. హైదరాబాద్ నుండి నాగపూర్కి వెళ్తున్న కారు నిర్మల్ మహబూబ్ ఘాట్ రెండవ సెక్షన్లో పొగమంచు ఎక్కువ రావడంతో దారి కనిపించక అదుపు తప్పి లోయలో పడిపోయింది. డైల్ 100 ద్వారా నిర్మల్ కంట్రోల్ రూమ్కు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమైన నిర్మల్ డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ గోపీనాథ్, శ్రీకాంత్, ఎస్ఐ సారంగపూర్ ఇద్దరు వెళ్లి వారిని లోయలో గుర్తించి కారులో ఉన్నటువంటి రాధాకృష్ణ, ఆయన భార్య, కుమారుడిని, ముగ్గురిని కాపాడారు. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ సరూర్ నగర్కు చెందిన వారిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇన్స్పెక్టర్ గోపీనాథ్, శ్రీకాంత్, ఎస్ఐ సారంగపూర్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అభినందించారు. ఘాట్ రోడ్ లోయలో పడిపోయిన కారులోని ముగ్గురిని రక్షించిన తీరు, క్షతగాత్రుల ఆరోగ్య స్థితిపై ఆరా తీసిన ఇన్ఛార్జ్ మంత్రి దన్సారి అనసూయ. ఘాట్ రోడ్ లోయలో పడిపోయిన కారులోని ముగ్గురిని రక్షించిన తీరును, క్షతగాత్రుల ఆరోగ్య స్థితిపై ఇన్ఛార్జ్ మంత్రి దన్సారి అనసూయ సీతక్క ఆరా తీశారు. ఈరోజు ఉదయం నిర్మల్ ఘాట్ రోడ్లో ప్రమాదానికి గురైన కారు నుండి ముగ్గురిని నిర్మల్ పోలీసులు రక్షించినందుకు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అనసూయ సీతక్క నిర్మల్ పోలీసులను అభినందిస్తూ ప్రమాదం గురించి, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దత్తాత్రేయ సాయిబాబా దేవాలయాలు, శ్రీ గురుదత్త పీఠాలు, శబరిమాత ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని ఆలయాల్లో ఉదయం అభిషేకాలు, మధ్యాహ్నహారతి, శ్రీసాయి సచ్చరిత్రం, పల్లకి సేవ, భజన కీర్తనలతో ఆలయాలు మారుమోగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మాధవ నగర్లో గల సాయిబాబా ఆలయంలో, వినాయక్ నగర్లోని శ్రీ గురుదత్తాత్రేయ స్వామి ఆలయం, రోడ్ నంబర్ 3లోని విశ్వగురుదత్త శివకేశవ స్వామి పీఠంలో, గంగస్థాన్లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆలయంలో, నాల్కెల్ రోడ్లోని శబరిమాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వగురుదత్త శివకేశవ స్వామికి పాదపూజ చేసి భక్తులు ఆయన కృపకు పాత్రులయ్యారు. గురు పౌర్ణమి నాడు గురువులను పూజిస్తే బుద్ధి జ్ఞానం పెంపొంది, అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతాయని పూజారులు, పీఠాధిపతులు అంటున్నారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా మందిరంలో ఉదయం 4:30 మందిరం తెరిచి 5:15 నుంచి 5:30 వరకు హారతి, కాకడ హారతి ప్రారంభమై 6:00 మంగళ స్నానం అయిపోయింది. 7:00 హారతితో కార్యక్రమం సమాప్తమైంది. మరి 7:00 నుంచి 11:30 వరకు అర్చనలు ఉంటాయి, తర్వాత వాహన పూజలు. నగరంలోని నాగరం 300 క్వార్టర్స్లో కాలనీవాసులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మేయర్ నీతు కిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు. నగరంలోని నాగరం 300 క్వార్టర్స్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ నీతు కిరణ్ హాజరై మాట్లాడుతూ, నగరంలోని 300 క్వార్టర్స్లో ప్రతి ఏడులాగే ఈ ఏడు బోనాల పండుగని కాలనీవాసులు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరారు. మోసం వచ్చిందంటే మరి ఏదైతే వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధులు ఏవైతే ఉంటాయో, సీజనల్ డిజీజెస్ అవేవి కూడా రాకుండా అమ్మవారికి ఏవైతే గ్రామీణ దేవతలు ఉంటారో, ఎల్లమ్మ, పోచమ్మ, అందరినీ కూడా వారి అనుగ్రహం కోసం అని చెప్పేసి బోనాల రూపంలో నైవేద్యాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించి మరి మొత్తం ఆ కాలనీ కానీ, ఆ యొక్క ఊరు కానివ్వండి, గ్రామం కానివ్వండి, పట్టణం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్నటువంటి పిల్ల పెద్ద అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగలు చేయడం అన్నది పురాతన కాలం నుంచి కూడా మనకు వస్తున్నటువంటి ఆచారం. నగరంలోని నాల్కెల్ రోడ్లో గల శ్రీ లలితాదేవి ఆలయంలో శ్రీ వాసవిమాత, ఆర్య వైశ్య మహిళలు ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని నాల్కెల్ రోడ్లో గల శ్రీ లలితాదేవి ఆలయం, శ్రీ వాసవిమాత, ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో మహిళా మండలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై మాట్లాడుతూ, ఆర్య వైశ్య మహిళలు ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలన్నారు. తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
నగరంలోని గంగస్థాన్ ఫేస్ 2లో గల శ్రీరామకృష్ణ సేవా సమితి ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని గంగస్థాన్ ఫేస్ 2లో గల శ్రీరామకృష్ణ సేవా సమితి ధ్యాన మందిర్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సేవా సమితి అధ్యక్షుడు సాయి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ధ్యానం, భజన, భగవద్గీత పఠనం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తర్వాత చలనచిత్రం, అలా పర్వదినాల అందరూ కూడా మంచి విషయాలను, జ్ఞానపరమైన విషయాలను, గురువు యొక్క మన జీవితంలో గురువు యొక్క పాత్ర ఏంటిదన్నది తెలుసుకోవాలని, దాని విషయార్థం అందరికీ చెప్పడానికి రామకృష్ణ సేవా సమితి నిజామాబాద్ రామకృష్ణ మఠంలో చాలా విశాలమైన భవనం. నగరంలోని సిఎస్ఐ చర్చిలో ఆదివారం పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నగరంలోని కంఠేశ్వర్లో గల సిఎస్ఐ చర్చిలో ఉజ్జీవ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెదక్ డయాసిస్ బిషప్ ఇన్ఛార్జ్ రెవరెండ్ రూబిన్ మార్క్ హాజరయ్యారు. సిఎస్ఐ చర్చ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అంతకుముందు పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రూబెన్ మార్క్ తండ్రి గారి ద్వారా మరి నిర్ధారణ కార్య ఆరాధన జరిగి ఉంటున్నది. మరి సిఎస్ఐ సంఘంలోనికి 90 మంది యవన బిడ్డలు పూర్ణ సభ్యులుగా చేర్చుకునడం జరిగినటువంటి శుభ సందర్భంగా మరి డయాసిసన్ ఆఫీసర్స్ అందరు కూడా ఈ సమయంలో ఇక్కడ ఉండడం సంతోషము. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలాల్లోని గ్రామాల్లో గల ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో ఉదయం నుండి భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలోని జ్యోతిర్లింగ ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి అమావాస్య పౌర్ణమి నాడు జ్యోతిర్లింగ ఆశ్రమంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు ఉన్నారు. సంవత్సరం నుండి మధుకూరి మహారాజు గారు ఇక్కడ గుడి నిర్మించడం జరిగింది. అలాగే ప్రతి పౌర్ణమి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును. అలాగే కార్తీక మాసంలో గిరి ప్రదక్షిణ, నవనాథ్ సిద్ధుల గుట్టకు గిరి ప్రదక్షిణ చేస్తూ ఇక్కడ చాలామంది మాతలందరూ వచ్చేసి దర్శించుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 54వ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ జర్నలిస్టు కాలనీ వాసులంతా కలిసి కాలనీలో రోడ్లపైన నిల్వ ఉన్న నీటిని తొలగించి రోడ్లను, డ్రైనేజీలను శుభ్రం చేశారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకేష్ శ్రీనివాస్ మాట్లాడుతూ వర్షాకాలం నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మురికి నీటిని తొలగించడం జరిగిందన్నారు. కాలనీ వాసులు సైతం ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు భూమన్న, కుమార్, రాజు, నర్సయ్య, సాయన్న తదితరులు నినాదంతో మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ వారము 54వ వారము. ఇంత వానాకాలంలో వర్షంలో కూడా మేము ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినాము. ముఖ్యంగా ఎందుకంటే ఈ వర్షం వల్ల మాకు రోడ్లపై నీళ్ళు నిలవడము, కాలువలలో నీళ్ళు నిలవడము, దీనివల్ల అంటు వ్యాధులు, దోమలు, ఈగలు ప్రబలకుండా ఎక్కడెక్కడైతే నీళ్ళు నిలిచినాయో ఆ ప్రాంతాలన్నిటి శుభ్రం చేశాము. మరియు ముఖ్యంగా ఈ రోడ్డు తిరుగుపైపులా ఉన్న పిచ్చి ముక్కలన్నింటినీ కూడా తొలగించి కాలనీ మా పరిసర ప్రాంతాలన్నీ చాలా శుభ్రం చేసుకున్నాము. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ సిద్ధులగుట్ట శివాలయంలో పంచామృత అభిషేకాలు, దుర్గామాత, దత్తాత్రేయ, అయ్యప్ప రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు భారత్ గ్యాత్ సుమన్ దంపతులు సిద్ధులగుట్ట ఆస్థాన పండితుడు నందీశ్వర మహారాజును గురు పౌర్ణమి సందర్భంగా పాదపూజ నిర్వహించి పట్టు వస్త్రాలు అందించారు. అనంతరం ఆలయంలో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి వేడుకలు సిద్ధులగుట్టపై ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చంద్రమా వాపాయ
మరికొన్ని మండలాల వార్తలు. హైదరాబాద్ నుండి అయోధ్యకు పాదయాత్రగా బయలుదేరిన యువకులు ఆర్మూర్ పట్టణానికి చేరుకోవడంతో ఆర్మూర్ పట్టణంలో బీజేపీ నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య రామమందిరం నిర్మాణానికి పూర్తి కావడంతో హైదరాబాద్ నుండి అయోధ్యకు పాదయాత్రగా వెళ్లడం జరుగుతోందని తమకు ఘన స్వాగతం తెలిపిన బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్కి చేరుకోవడం జరిగింది. దేశం గర్వించదగ్గ విషయం హైదరాబాద్ టు అయోధ్య. ఇది అసలు మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఐదవ రోజు ఆర్మూర్కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ సోదర సమానులు, అన్నలు మమ్మల్ని రిసీవ్ చేసుకుని జై శ్రీరామ్ అనే నినాదాలతో హోరెత్తించి మా మహాపాదయాత్రను విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మమ్మల్ని చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నగరంలోని బోధన్ రోడ్లో గల ఆటోనగర్లో భారీ వర్షంతో చెరువును తలపించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 73,800గా ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 69,880గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర 57,220గా ఉంది. ఇక వెండి 10 గ్రాములకు 945గా ఉంది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా చూద్దాం. తలలో వెంట్రుకలు రాలకుండా ఉండేందుకు తులసి పత్రాలు లేదా రావి చిగుళ్ళు నూరి తలకు పట్టిస్తే వెంట్రుకలు రాలుట తగ్గుతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, గురువులకు పాద పూజ చేసిన భక్తులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దంచి కొట్టిన వానలు, పొంగి పొర్లుతున్న వాగులు, నిండుతున్న చెరువులు, హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. నందిపేటలోని శ్రీ కేదారేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. శ్రీశ్రీ మంగిరాములు మహారాజ్ కు పాద పూజ చేసి పెద్ద ఎత్తున ఆశీస్సులు పొందిన భక్తులు. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. వినాయక్ నగర్ లో గల మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో బోనమెత్తిన ఎమ్మెల్యే. మానవీయ సమాజాన్ని స్వప్నించి రచనలు చేసిన మహాకవి దాశరథి. నగరంలోని టీఎన్జీఓస్ భవన్ లో దాశరథి జయంతి సభలో ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న. అక్రమ ఇసుక రవాణా చేసిన వారిని ప్రశ్నించడం తప్ప బీఆర్ఎస్ కార్యకర్తపై హత్యా యత్నాన్ని ఖండించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బాన్స్వాడలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్. రైతులకు రుణమాఫీ చేసినందుకు వేల్పూర్ మండలంలోని పచ్చల నడుగుడలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు. పాల్గొన్న రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. పద్మశాలి కులస్తులకు అండగా ఉంటా, సమస్యలు పరిష్కరిస్తా, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా ఏఐసిసి నేత ఖర్గే జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న జిల్లా కాంగ్రెస్ నేతలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.